అసల పోయినసారి మార్చి నెలలో ఎంత నష్టం జరిగింది అని అంచనా వేయడానికి వచ్చిన ఆఫీసర్లను కూడా రైతులు చెప్పడము 5 ఎకరాలలో పంట నష్టం జరిగితే మాది 1 ఎకరమో 1.5 ఎకరమో రాసుకునారమ్మా అంతకు మించి రాసుకోలేదు అని అట్లా రాసుకున్న వాలే 2,34,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది అని వాలే లెక్కలు తీసి మళ్ళా అది కూడా కాదు 151,000 ఎకరాలలోనే నష్టం జరిగింది అని చెప్తున్న వాళ్ళు ఇక ఇప్పుడు ఏప్రిల్ నెలలో పడిన వానలకు పంట నష్ట పరిహారం ఇస్తారు అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని అసలు మీరు ఏ రోజు రైతుల్ని ఆదుకున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం ఏ ఒక్క రకంగానైనా ఇది రైతులకు భరోసా ఇచ్చే సర్కారా అని అడుగుతున్నాం రైతులు మొత్తం రైతులు అడుగుతున్నారు అసలు ఇంతకు ముందు సర్కార్లు ఇచ్చినట్లు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు క్రాప్ ఇన్సూరెన్స్ అన్నదే లేదు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేకుండా పోతదండి ఏ ప్రభుత్వంలోనైనా ఇంతకు ముందు క్రాప్ ఇన్సూరెన్సులు ఉండే కదా మరి ఏమైంది క్రాప్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా పోని సర్కార్ అన్న పంట నష్ట పరిహారం ఇస్తుందా అంటే అది కూడా లేకపోయే కదా ఈ 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏ ఒక్క సంవత్సరమైనా పంట నష్ట పరిహారం ఇచ్చాడా ఒక్క రూపాయినా ఇచ్చాడా ఒక రైతుకైనా ఇచ్చాడా 14,000 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరిగింది అంటే 9 సంవత్సరాలలో కనీసం 14,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే రైతులు అంటే లిటరల్ గా 14,000 కోట్ల రూపాయలు రైతులు ఖర్చు పెట్టుకున్నారు రైతులు అప్పులు చేసి నష్టపోయిన డబ్బు ఇది మరి రైతులు 14,000 కోట్ల రూపాయలు నష్టపోతే ఈ 9 సంవత్సరాలలో ఒక్కసారి అంటే ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చాడా కేసీఆర్ గారు ఒక రూపాయన ఇచ్చాడు అసలు పంట నష్ట పరిహారం అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా కేసీఆర్ గారి పాలనలో మరి ఇది పాలన అనాలనా దిక్కుమాలిన పాలన అనాలనా ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్ ఈ ట్రక్ నిండా మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్ట పరిహారం నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ ట్రక్ అంతా కేసీఆర్ కి గిఫ్ట్ ఈ ట్రక్ లో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు రైతుల కన్నీళ్లు రైతుల కష్టాలు అప్పుల పాలైపోయి రైతులు వాళ్ళ భార్య బంగారం కూడా తాకట్టు పెట్టి పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈ రోజు దిక్కు లేకుండా పోయింది కేసీఆర్ గారు కనీసం ఈ పర్యటన చేయరు ఒకరిని చూడరు ఒకరిని ఆదుకోరు ఒకవేళ పోయినా గాలిమాటలు చెప్పొస్తారు కనీసం ఈరన్నా ఈ ట్రక్ అన్నా మేము ఇస్తున్నాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి మీరు పోని సచివాలయానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ట్రక్ ని సచివాలయం ముందు పెట్టుకోండి మీరు పోతారు అనుకుంటే లేరు మీరు పోరు అనుకుంటే ప్రగతి వన్ లో పెట్టుకోండి లేదు మీ ఫామ్ హౌస్ లోనే బతుకుతారు అనుకుంటే ఫామ్ హౌస్ లో పెట్టుకోండి కనీసం 4 రోజులు 5 రోజులు ఈ ట్రక్ ను వరుసగా చూస్తేనన్నా మీకు రైతులకు సహాయం చేయాలి అన్న సోయి వస్తదేమో కనీసం ఇట్లైనా రైతులకు మీరు నష్ట పరిహారం ఇస్తారేమో ఇది కేసీఆర్ గారికి మేము పంపిస్తున్న గిఫ్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పంపిస్తున్న గిఫ్ట్ దయచేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మత్తు వీడాలి పునర్నిర్మాణం అంటున్నాడు కేసీఆర్ గారు ఎవరికైందండి పునర్నిర్మాణము తెలంగాణ ప్రజలకైందా కేసీఆర్ కైంది పునర్నిర్మాణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కరప్షన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడు ఆయనకైంది పునర్నిర్మాణం కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్లో తిరిగేటోడు ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్లో 1,250 కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళకైంది పునర్నిర్మాణం ఏ డబ్బులు లేని వీళ్ళు ఇప్పుడు జాతీయ పార్టీలు పెడుతున్నారు ఎలక్షన్ల కంట ఈయనను అధ్యక్షుడిగా చేస్తే అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని ఎలక్షన్లకు సంబంధించిన అన్ని ఖర్చులు ఈయనే పెట్టుకుంటాడట ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వీళ్ళకి ఎవరికైంది పునర్నిర్మాణం ఎవరికైంది బంగారు తెలంగాణ ప్రజలకైందా బంగారు తెలంగాణ కేసీఆర్ కైంది కేసీఆర్ కుటుంబానికి అయింది వాళ్ళు చేసుకున్నారు కరప్షన్ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా మిషన్ కాకతీయ అయినా లేకపోతే సచివాలయమైనా ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా మీ మేనిఫెస్టోలో ఉందా మరి మేనిఫెస్టోలో లేని దానిల మీద లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు రుణమాఫీ చేస్తామన్నది కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టాడు
ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చారు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లని చెప్పింది కేసీఆర్ గారు. 30